వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన రిచ్ పోయారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, నోటికి పని చెప్పారు, చేతల వరకు కూడా వెళ్ళిపోయారు. ఏకంగా అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి మీద దాడికి కూడా పూనుకున్నారన్న అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. దాంతో ఇప్పటికే ఆయన మీద రెండు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు ఇంటి మీద దాడి, ఎన్టీఆర్ భవనం మీద దాడి. ఈ రెండు కేసులతో పాటు ఆయన కొడుకు ఇప్పటికే జైలుకెళ్ళి అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితుడిగా కొనసాగాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు జోగి రమేష్ పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి జోగి రమేష్ మొదటి నుంచి కాంగ్రెస్ వాది. ఆయన ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో గెలిచారు. వైఎస్ఆర్కి భక్తుడిగా వ్యవహరించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన జగన్ వైపు షిఫ్ట్ అయ్యారు. 2014 ఎన్నికల్లో ఆయన మైలవరం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మళ్ళీ పెడన నుంచి పోటీ చేసి రెండోసారి అక్కడ మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించారు. అప్పుడే రెండోసారి గెలిచిన ఆయనకు జగన్ ఏకంగా మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన వ్యవహరించారు. కానీ ఆ తర్వాత 2024లో మళ్ళీ ఆయన్ని పెనమలూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. పెడన్ నుంచి పోటీ చేయాలని ఆయన భావించిన, మైలవరం టికెట్ ఆయన ఆశించిన జగన్ మాత్రం ఆయన్ని పెనమలూరుకి పంపించారు. తీరా అక్కడ బోడే ప్రసాద్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. ఇప్పుడు 2024లో ఓటమి తర్వాత కుటుంబ పరంగానూ న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొడుకు కేసుల్లో ఉన్నారు, తన మీద పదే పదే కేసులు పెడుతూ విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తనకు రక్షణ కోసం జనసేన శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన డుమ్మా కొట్టారు. ఆయన ప్రస్తుతం మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ దేవినేని అవినాష్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ జోగి రమేష్ ముఖం చాటేశారు. దాంతో ఇక ఆయన వైఎస్ఆర్సీపీకి దూరం అయినట్టేనా అన్న ప్రచారం ఊపందుకుంది. నిజంగానే జోగి రమేష్ జగన్ని కాదని దూరం జరుగుతారా? జనసేన పక్షాన్ని చేరతారా? జనసేనలో చేరడానికి ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. వాస్తవానికి జోగి రమేష్కి కన్నా ముందే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పనిచేసిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడైనా జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన సమక్షంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవాలని, ఆయన ద్వారా పవన్ కళ్యాణ్కి చేరువు కావాలని జోగి రమేష్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీలో వైఎస్ఆర్సీపీ నేతల చేరిక మీద తెలుగుదేశం పార్టీ నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పటికే ఒంగోలులో బాలినేని విషయంలో పెద్ద రచ్చే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జోగి రమేష్ను కూడా జనసేనలో చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? అంగీకరించకపోయినా పవన్ కళ్యాణ్ సిద్ధపడతారా? పవన్ కళ్యాణ్ సిద్ధపడితే ఆ తర్వాత జోగి రమేష్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కీలకమైన వ్యవహారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధాల మీద కూడా ప్రభావితం చేస్తున్న అంశంగా భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారిని చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అసహనంతో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ నిజంగానే జగన్ని వీడి వైఎస్ఆర్సీపీ కండువా పక్కన పడేసి జనసేన కండువా కప్పుకోవాలన్న నిర్ణయానికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి? రాజకీయంగా ఈ వ్యవహారం ఎక్కడ వరకు దారితీస్తుంది? అది జోగి రమేష్ రాజకీయ భౌతవ్యానికి ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది కూడా కీలకమైన అంశం. రాజకీయంగా 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, జమిలీ ఎన్నికలు నిజంగా వస్తే ఆ రోజు పరిస్థితి ఎట్లా సాగినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం తనకు రక్షణగా జనసేన ఉపయోగపడుతుందని జోగి రమేష్ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్ తన సన్నిహితులకి అలాంటి హింట్ కూడా ఇచ్చారన్న కథనాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి జోగి రమేష్ నిజంగానే జగన్ని వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళేంత సాహసం చేస్తారా? చేస్తే ఆయన జనసేన నిజంగా ఆశ్రయిస్తుందా? చూడాలి మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.